బ్లాగర్స్ బే ఎవ్రీ వీకెండ్. ప్రముఖ నిర్మాత డివిఎస్ రాజు గారు 1928 డిసెంబర్ 13 వెస్ట్ గోదావరి తూర్పుగోదావరి జిల్లా అల్లవరంలో జన్మించారు. ఆయన తర్వాత మద్రాసు వెళ్ళి అక్కడ ఫస్ట్ పోస్టర్ ప్రింటింగ్ సంస్థను నెలకొల్పారు. తర్వాత నెమ్మదిగా ఎన్టీఆర్తో ఉన్న అనుబంధంతో ఆయన సినిమా రంగానికి వచ్చారు. సో ఈ సినిమాల్లో ఆయన తీసిన 20 సినిమాల్లో కూడా అత్యధికంగా గ్రేట్ సినిమాలు తీశారు. అందులో కూడా మ్యాక్సిమం ఎన్టీఆర్తో ఉన్న సినిమాలు ఎక్కువ ఉన్నాయి. సో వాటి గురించి మనకి రచయిత గారు ప్రముఖ రచయిత సిద్ధార్థ గారు తెలియజేస్తారు. సార్ చెప్పండి, ఇప్పుడు గండికోట రహస్యం అలాగే చూస్తే చాలా వరకు మ్యాక్సిమం గ్రేట్ సినిమాలను ఎన్టీఆర్ గారితో కూడా తీశారు. సో వాళ్ళ కోఆర్డినేషన్ ఎలాగ కుదిరింది అంటారు? ముఖ్యంగా డివిఎస్ రాజు గారు ఆయన తన ప్రత్యక్ష సంబంధం లేకపోయినా కూడా ఒక టెక్నీషియన్గాను ఒక రచయితగా ఆయన్ని చాలా ఇన్ఫ్లుయెన్స్గా తీసుకున్నాను. బేసిక్గా ఆయన ఏంటంటే ఒక రచయితగా ఒక ఫార్మేటివ్ ఇయర్స్ అన్ని కూడా ఆయన తీసిన గొప్ప సినిమాలు నా మీద చాలా ప్రభావం వేశాయి. చాలామంది రచయితలు కూడా ఆ సినిమాల వల్ల బయటికి వచ్చేసి సినిమాలో వాల్యూస్ గురించి రాయటం మొదలెట్టిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఆయన తీసిన గొప్ప సినిమాలో ప్రతి సినిమాలో కూడా ఏదో ఒక గొప్ప మానవీయమైన స్టేట్మెంట్ చేశాడండి. గులేబా కావాలి కథ తీసుకోండి, ధనమాదైన దైవమ తీసుకోండి, జీవనజ్యోతి తీసుకోండి, చిన్ననాటి స్నేహితుని తీసుకోండి, ప్రతి సినిమాలో కూడా ఇప్పుడు కవిత గారు నటించిన సినిమాలో కూడా తీసుకోండి, ప్రతి దాంట్లో ఒక సోషల్ స్టేట్మెంట్ చేశాడు. ఒక మెసేజ్ ఆ మెసేజ్ ఇచ్చి ఒక అవగాహనతో చేసిన మెసేజ్ని ఇంకా ముందుకు తీసుకుపోగలిగే మరో సినిమా కూడా తీయటం అనే బాధ్యతను కూడా ఆయన గుర్తించాడు. అట్లా ప్రతి సినిమాలో కూడా ఒక సీరియస్నెస్, ఒక యాటిట్యూడ్, ఆ తీసిన సినిమాలో చెప్పిన విషయానికి తన యాటిట్యూడ్కి భిన్నంగా ఆయన ఏం లేడు. ఇప్పుడు హీ వాజ్ వెరీ ప్రాక్టికల్. అట్లా ఎప్పుడు చూసినా ఆయన ప్రజెన్స్ చాలా కామ్గా ఉండేది, కానీ ఎక్కడ కూడా హీ వాజ్ నాట్ అసర్టివ్ పర్సన్, కాంట్రవర్షియల్ కాదు, హడావిడి మనిషి కాదు. చాలా కామ్గా తను అనుకున్న గొప్ప సినిమాలన్నీ తీశాడండి. ఒక క్రియేటివిటీ ఆర్గనైజ్ చేయగలిగే గొప్ప సత్తా ఉన్న డివిఎస్ రాజు గారు అండి. ఆయన తీసిన సినిమాల స్థాయి ఎట్లాంటిదంటే మెయిన్ స్ట్రీమ్ సినిమాలు, ఆల్టర్నేటివ్ సినిమాల్లో ఉండే ఒక గొప్ప మానవీయ లక్షణాలన్నీ ఈ రెండు సినిమాల్లో కూడా ఆ సినిమాలు చూపించాడండి. జీవనజ్యోతి లాంటి సినిమా తీయటం మామూలు విషయం కాదండి ఆ రోజుల్లో. పాథెటిక్ ఎండ్, ఆ పాథెటిక్ ఎండ్లో కూడా హ్యూమన్ రిలేషన్స్, అంటే స్త్రీ పురుషుల మధ్య ఉండే సంబంధాలు, మానవీయ సంబంధాలు, కుటుంబ సంబంధాలు, సామాజిక సంబంధాలు అన్నీ కూడా ఆయన సాఫ్ట్గా మెయిన్ స్ట్రీమ్ సమాజానికి అందే విధంగా చక్కగా నిర్మించిన సందర్భాలు. సినిమా అనేది ఒక బిజినెస్ పరంగా కాదు, దో ఇట్ ఈస్ అ బిజినెస్, మన ప్రజల్లోకి అది వెళ్ళేటప్పుడు ఏదైనా ఆ సినిమా ద్వారా ఒక మెసేజ్ వెళ్ళాలి అనే ఒక మోటివేషన్ ఆయనకు ఉండేదండి. సో ఇప్పుడు దాంట్లోని ఏ మూవీలు ఆయన మూవీస్ మనం చూసుకున్నాం అంటే ఇక్కడ నెగటివ్ ఫేస్ అనేది చాలా తక్కువ ఉంటుంది, నెగటివ్ అనేది ఉండదు. అంటే వాస్తవంగా మన జీవితాల్లో జరిగేది, దాంట్లో ఏ మోరల్స్ మనకి ఇంపార్టెంటు. ఒక బ్రదర్స్ అని చూసి ఇప్పుడు మంగమ్మ శబదం ఉందంటే ఒక మహిళ, ఒక స్త్రీ ఒక శబదం పడితే దానివల్ల వచ్చేది ఏమిటి అంటే మనం చూసేటప్పుడు ఇలా ఉండకూడదు, సో ఇలా ఉండడం వల్ల ఇలాగైంది. ఇప్పుడు నా సినిమాకి వచ్చిందంటే ప్రెసిడెంట్ పేరమ్మ, మీరు ఆలోచించండి నేను అనేది ఈ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ ఈ ఈ రోజుల్లో తీయాల్సిన మూవీ ఒక 30 ఇయర్స్ బ్యాక్ ఆయన తీశారు అని అంటే ఇట్ ఈస్ రియలీ ఇస్ ఎ గ్రేట్ థింగ్. అంటే ఎంత అడ్వాన్స్డ్గా యాక్చువల్గా ఆ సబ్జెక్ట్ కానీ ఎంత అడ్వాన్స్డ్గా అది ఉంది. అక్కడే మెసేజ్ ఏమిచ్చారు, ఒక ముఖ్యమంత్రి అయినా ఒక ప్రెసిడెంట్ అయినా వాళ్ళకి కావలసింది సేవా దృక్పథంతో ఉన్న మనసు తప్ప వేరేం అవసరం లేదు అనేది ఆ మెసేజ్ పంపించారు. ఎందుకంటే అమ్మాయికి ఏంటంటే అందులో చదువు లేదు, అమ్మాయికి తెలుగు చదవడం కూడా చేత కాదు, రాయడం చేత కాదు, సంతకం పెట్టడం చేత కాదు. సో ఇలాంటి వాళ్ళు ఎట్లా వస్తారు రాజకీయాల్లోకి అని అంటే కాదు, అవన్నీ ఉన్నవాళ్ళు ఎలా మోసం చేస్తున్నారు రాష్ట్రాన్ని అనే దాని మీద అప్పట్లోనే తీసుకొచ్చారు వాళ్ళు. ఒక కామరాజర్ గారు ఒక స్త్రీ తలుచుకుంటే ఒక సేవా దృక్పథం ఉన్నవాళ్ళు డెఫినెట్గా ఒక లీడర్ కాగలరు, ప్రజలకి సేవ అర్పించే వాళ్ళు లీడర్గా ఉండగలరు అనేది తీసుకొచ్చారు ఆ మెసేజ్ దాంట్లో. బ్లాక్ అండ్ వైట్స్లోనండి ఆయన తీసిన గులేబా కావాలి కథ తీసుకోండి, మంగమ్మ శబ్దం తీసుకోండి, జీవిత నౌక తీసుకోండి, చిన్ననాటి స్నేహితుని తీసుకోండి, ధనమాదైన దేవమ్మ లాంటి సినిమాలు తీసుకోండి, అన్నింటిలో కూడానండి. అంటే ఎన్టీ రామారావు గారితో ఆయన అసోసియేషన్ ఏదైతే ఉందో
ప్రాక్టికల్గా ఆయన ఆయనలో నటుని విభిన్నమైన కోణంలో చూపించాడు. ఆయన సినిమాలో గమనించండి, మంగమ్మ శబ్దం దగ్గర ధనమా దైవమా కానీ, చిన్ననాటి స్నేహితుల్లో కానీ ఆయన రకరకాల పార్శ్వాలు ఎన్టీఆర్ గారిని ప్రజెంట్ చేశాడు స్క్రీన్కి. ఆ ప్రజెంటేషన్ అంటే డైరెక్టర్స్తో ఆయన కోఆర్డినేషన్ అంత గ్రాండ్గా ఉండేది, విశ్వనాథ్ గారితో ఆయన కోఆర్డినేషన్ అద్భుతంగా ఉండేది. నంది అవార్డు కూడా వచ్చింది, నంది అవార్డు చిత్రానికి అంత గొప్ప వర్క్స్ రావడానికి ఒక ప్రొడ్యూసర్గా ఆయన ఎంత కంప్లీట్ కోఆర్డినేషన్ ఉంటే తప్ప సాధ్యం కాదు. అలాంటి గొప్ప సినిమాలు తీశాడు. చిన్ననాటి స్నేహితుల్లో మల్టీ స్టారర్ అంటే జగ్గయ్య గారితో నటింపజేసిన రామారావు గారికి, జగ్గయ్య గారికి అంత గొప్ప కాంబినేషన్ నా లైఫ్లో అంటే అవన్నీ మా చైల్డ్హుడ్ ఫార్మేటివ్ ఇయర్స్లో రచయితగా ఫార్మ్ అవ్వడానికి అవి ఇన్ఫ్లుయెన్స్ చేసిన గొప్ప సినిమాలు అండి అవి. ఒక వాల్యూ సిస్టమ్ చిన్ననాటి స్నేహితుల స్నేహితుల మధ్యన ఉండే ఈ ఏవైతే ఉన్నాయో మన హిందీ సినిమాల కంటే చాలా గొప్పగా తీసిన సినిమా చిన్ననాటి. చాలా మంచి టేస్ట్ ఉందండి, చాలా ఓపిక, కథ పక్కడ్బందీ చేసుకోవాలి, సాంగ్స్లోని ఎక్కడ అసభ్యకరమైన మాటలు ఉండకూడదు, తర్వాత ప్రెజెంటేషన్ ఎక్కడ అసభ్యత మాత్రం మీరు ఆయన సినిమాలో ఎక్కడ ఉండవండి. సోషల్ కల్చరల్ రిచువల్గా ఫీల్ అయ్యాడు ఆయన, సామాజికంగా ఒక రిచువల్గా ఫీల్ అయ్యాడు. అలా ఫీల్ అయిన వాళ్ళే అంత గొప్ప సినిమా తీయగలరండి. రాజుగారు అంటే మహనీయమైన వ్యక్తి, ఎందుకంటే ధనమా దైవమాలో దేవుని కూడా డినై చేయగలిగే శక్తి సామర్థ్యం ఉన్న ఒక వ్యక్తి. ప్రొఫెషన్నా భగవంతుడా, ప్రాక్టికాలిటీ నాస్తికత్వమా ఆస్తికత్వమా, ధనమా సొసైటీలో ఏం కావాలి, కాన్షియస్నెస్ కావాలా అంటే మనిషిలో అంతరాత్మ కావాలా, వీటన్నిటి మధ్యన మనిషి ఎలాగా తన అస్తిత్వాన్ని నిరూపించుకోవాలి, ఆ వైరుధ్యాన్ని ఎట్లా దాటగలగాలి అనే చర్చ రామారావు గారి నటన ద్వారా గొప్పగా స్క్రీన్ ప్రజెంట్ చేయించాడు ఆయన. అలాగే జీవిత నౌకలో కూడా అనే ప్యాథటిక్ అంటే మెసేజ్తో పాటు ప్యాథోస్ని కూడా సొసైటీ తీసుకుని ఆయన చెప్పిన మెసేజ్ని తీసుకుని సినిమాల్ని ఘన విజయం సాధించేలా చేశాయి. స్క్రిప్ట్లో చాలా పక్కడ్బందీగా ఉండేవారు సినిమాలో. అసలు మెయిన్గా మూవీకి కావాల్సింది ఏంటంటే స్క్రిప్ట్. సో ఒక్కసారి స్క్రిప్ట్ కన్ఫర్మ్ అయిపోయిందంటే స్పాట్కి వెళ్ళిన తర్వాత ఇది మైన్యూట్ చేంజెస్ తప్ప మేజర్ చేంజెస్ ఏదో ఉండడానికి లేదు. ఎందుకంటే ఆ స్క్రిప్ట్ మీద ఆయన 1 ఇయర్ కూర్చోవడానికైనా ఆయనకి ప్రాబ్లం లేదు. యాక్చువల్గా సిరిసిరి మూవ్ టైంలోనే ఒక పక్కన స్క్రిప్ట్ రెడీ అవుతోంది. అంటే సిరిసిరి మూవ్కి ప్రెసిడెంట్ పేరమ్మకి ఆల్మోస్ట్ 1.5 to 2 years గ్యాప్. అంటే ఎన్ని రోజులు ఆ స్క్రిప్ట్ మీద వర్క్ చేశారనేది చూడండి. అంత ఏంటంటే ఆయనకి సినిమా అంటే ఆయన ఎప్పుడు ఏమంటారంటే సినిమా అనేది నా ఊపిరి అంటారు. ఆయనకి సినిమా అంటే చాలా ప్యాషన్. సో అంత ఒక అభిరుచి అంత ఇష్టం ఉన్నప్పుడు ఏమిటంటే దాన్ని అది ఒక అప్రోప్రియేట్గా ప్రాపర్గా తీసుకువెళ్ళాలనేది ఆయన ఏంటంటే నేను పలానాది సాధించాను నా లైఫ్లో, నా వల్ల ఒక మంచి జరిగింది అనేది ఆయన ఎప్పుడు తీసుకున్నారు. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ ఫిలిం ఇన్స్టిట్యూట్ చెన్నైలో అది ఒక మంచి ఐడియా. ఎందుకంటే ఎంతోమంది ఆయనకి కొత్త కళాకారులు రావాలి. ఒకవేళ నన్ను ప్రెసిడెంట్ పేరంలో కథానాయకిగా ఆయన ఇంట్రడ్యూస్ చేయడానికి కారణం కూడా కొత్త నటీ నటులు రావాలి, కొత్త వాళ్ళని ప్రోత్సహించాలి అని అనుకున్న ఆశయం కూడా నెరవేర్దని చెప్పవచ్చు. ఎందుకంటే ఆ ఫిలిం ఇన్స్టిట్యూట్ ద్వారా ఈరోజు మనం చూస్తున్న సూపర్ స్టార్లు రజనీకాంత్ కానీ చిరంజీవి గారు కానీ అందరూ వచ్చారు. అంటే ఆయన ఆశయం చాలా ఒక నెరవేరింది అనుకోవచ్చు, ఆల్మోస్ట్ నెరవేరిపోయింది. సో ఈరోజు ఆయన పార్థివ మృహదయాన్ని ఉంచారు, మన ఆయన స్వగృహం దగ్గర ఉంచారు, నివాళులర్పించిన చాలా మంది ప్రముఖులు కూడా వచ్చారు, వారి బయట చూద్దాం మనం. ఈ మధ్యన ఆయన నేను 2 సార్లు కలిసాను నెల లోపల, ఆయనతో సంభాషించడం జరిగింది. కానీ ఇంత త్వరగా ఆయన మనకు దూరం అవుతారని నేను ఊహించలేదు. ఈ సందర్భంగా ఆయనని మనస్ఫూర్తిగా నేను ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, అలాగే ఆయన కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. డివిఎస్ రాజు గారు చనిపోవడం పట్ల చాలా విచారం వ్యక్తం చేస్తున్నాను. ఆయనకంటూ ఒకే వ్యక్తిత్వమే కాకుండా సమాజానికి ఉపయోగపడిన వ్యక్తి డివిఎస్ రాజు గారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక పెద్దను కోల్పోయినట్టు అయిపోయింది. ఫిల్మ్ ఇండస్ట్రీకి ఆయన చేసిన సేవలు ఎవరు కూడా మర్చిపోలేం. ఒక పక్క ఆంధ్రప్రదేశ్లో ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేయడం, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేయడం, అదే మాదిరిగా ఆంధ్రప్రదేశ్లో ఫిల్మ్ ఛాంబర్స్ కూడా అధ్యక్షుడిగా ఉండడం, సౌత్ ఇండియా ఫిల్మ్ ఛాంబర్స్ కూడా అధ్యక్షుడిగా పనిచేయడం, ఈరోజు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏదైతే ఉందో, ఇది ఇక్కడ ఫిల్మ్ నగర్ ఉందో, దీనికి ఆయన చాలా కృషి చేశారు. దాదాపు 50-60 ఏళ్ళుగా ఈ సినీ రంగంలో అత్యంత ముఖ్యమైన పాత్ర వహించారు. ప్రసిద్ధిగాంచిన సినిమాలను కూడా ప్రొడ్యూస్ చేశారు.
ఈ ఫిలిం నగర్ ఏర్పాట్లకి ఆయన తలమానికంగా నిలబడ్డారు. స్వర్గీయ ఎన్టీ రామారావు గారితో సన్నిహిత్యంగా ఉండి మంచి సినిమాలు తీసినటువంటి వ్యక్తి. వారు లేని లోటు మరవరాంది. ఈ కళారంగానికే చిన్నబోయినట్టుగా అనిపిస్తూ ఉంది. కళామ తల్లిని చిన్నబోయి చేసేటువంటి డివిఎస్ రాజు గారు మరణం పట్ల రాష్ట్ర సిపిఐ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ ఉంది. వారి కుటుంబ సభ్యులకి నా సానుభూతిని తెలియజేస్తూ ఉన్నాను. నివాళులు అర్పించడం తప్ప శాశ్వతంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఎంతకాలం ఉంటుందో అంతకాలం ఆయన పేరు అలాగే చిరస్మరణీయంగా ఉంటుందని నేను అనుకుంటూ వారి కుటుంబానికి నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను. ఒక పెద్ద దిక్కును కోల్పోయి అజాత శత్రువుగా ఒక పెద్ద దిక్కుగా పరిశ్రమలో ఏ రోజున ఏ సమస్యలు వచ్చినా ఆ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరిస్తున్న ఏకైక వ్యక్తి ఆయన. ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షులుగా, నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధ్యక్షులుగా ఎన్నో ఉన్నత పదవులన్నింటినీ కూడా అధిష్ఠించి చాలా కార్యక్రమాలు నిర్వహించిన వ్యక్తి. ఈరోజు నీ ఫిల్మ్ నగర్లో అందరం ఉంటున్నామంటే తెలుగు చలనచిత్ర పరిశ్రమ హైదరాబాద్లో ఉందంటే దీనికి కారణం డివిఎస్ రాజు గారు. వారి అకాల మరణానికి చింతిస్తూ వారి కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తాం. మంచి ఎంత చేసినా చేయకపోయినా చెడు చేయకుండా ఉన్నవాళ్ళు చాలా మంచివాళ్ళు, మంచి చేసేవాళ్ళు చాలా గొప్పవాళ్ళు. అటువంటి వారిలో డివిఎస్ రాజు గారు ఒకరు. సినిమా ఇండస్ట్రీకి ఎన్ని ఎన్ని రకాలుగా మంచి చేశారో నాకు తెలుసు. ఏ ఒక్క అవలక్షణం కూడా లేని ఉన్న సినిమా ఇండస్ట్రీలో ఉన్న మనిషి, అద్భుతమైన వ్యక్తి, మానవతా విలువలు ఉన్న వ్యక్తి, అభిరుచులు ఉన్న వ్యక్తి, ఎవరిని పల్లెత్తు మాట కూడా అనకుండా ఉన్న వ్యక్తి ఒక్కే ఒక్క డివిఎస్ రాజు గారు. డివిఎస్ రాజు గారి ముందు మేము అందరం గౌరవంగా తలంచుకునే బతికాము. అంత గొప్ప వ్యక్తి వాళ్ళ లేరు అని పొద్దున్నే మీ ఛానల్స్లో చూసి గుండె పగిలిపోయింది. అయ్యో నేను వెళ్ళిపోయారా? ఎందుకంటే ఇలాంటి వాళ్ళ సలహాలు, సంప్రదాయ సంప్రదింపులు ఎంతో అవసరం పరిశ్రమకు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో. కాబట్టి ఆయన లేని లోటు తీర్చలేని లోటు పడిపోయింది అంతే పరిశ్రమకి. వారి కుటుంబ సభ్యులకి నా ప్రగాఢమైన సానుభూతి తెలియజేస్తాను. ఇండస్ట్రీని వెనక నుంచి ఎంత పటిష్టంగా ఈ ఛాంబర్స్ కానీ అసోసియేషన్స్ కానీ వీటిల్ని ఎంత చక్కగా ఆయన నడపగలిగారు ఆయన లీడర్షిప్లో అంటే, మేమందరం ఇవాళ ఉన్నవాళ్ళందరం ఆయన శిష్యులు అని చెప్పి చెప్పుకోవడానికి గర్వపడాలి. జీవనజ్యోతి చిత్రం, గండికోట రహస్యం, ఇలా ఒకటో రెండో చివరి రోజుల్లో రెండు చిత్రాలు తప్ప అన్ని చిత్రాలకు నేను పాటలు రచించాను. ఎంతో అభిరుచి ఉన్నవాడు. రాజుగారి నిర్యాణం నాకు తీరని క్షతి కలిగించింది మానసికంగా. అండ్ ఇండస్ట్రీ అంతా ఒక తాటి మీద ఉండాలి అని కోరుకునే మనిషి. అందుకే ఆయన ఏం చెప్పినా కానీ అందరం విన్నాం. ఆయన ఆయన కంట్రోల్ ఉన్నంత కాలం ఇండస్ట్రీ ఎప్పుడు ముక్కలు అవ్వటానికి కూడా జరగలేదు. ఎందుకంటే ముక్కలైందని కాదు, బట్ ఆయన గ్రేట్ సర్వీసెస్, ఆయన సర్వీసెస్ మర్చిపోలేని, ఆయన లేని లోటు డెఫినెట్గా ఇండస్ట్రీ. ప్రముఖ నిర్మాత డివిఎస్ రాజు గారి గురించి మరిన్ని విశేషాలు తెలుసుకునే ముందు ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం.